పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. అందరూ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ, ముఖ్యంగా ఎవరైతే ఉపవాసాలు చేస్తున్నారో వారికి ప్రత్యేక శుభాకాంక్షలు. నిన్న గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న కొన్ని విమర్శలు, కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు శాసనసభ్యులు, గౌరవనీయులు రేగా కాంతారావు గారు, ఆత్రం సక్కు గారు, ఇద్దరు కూడా బహిరంగంగా బాహాటంగా మేము ఆదివాసీల ప్రయోజనాలు, మా ప్రాంత అభివృద్ధి, గిరిజనుల సంక్షేమం ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారి ఆలోచన విధానం నచ్చి మేము టీఆర్ఎస్ పార్టీలో చేరబోతా ఉన్నాము, అవసరమైతే ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకే కాదు మా శాసనసభ్యత్వాలకు కూడా రాజీనామా చేసి తిరిగి పోటీ చేయడానికి కూడా వెనుకాడము అని చాలా స్పష్టంగా, బహిరంగంగా, బాహాటంగా, బాజాబ్తాగా వారు ఇద్దరు కలిసి ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసి తమ నిర్ణయాన్ని వెల్లడించడం జరిగింది. ఇప్పుడు రాజకీయాల్లో పార్టీలు మారడము కొత్త కాదు, రాజకీయాల్లో మరి ఎప్పటికప్పుడు నిర్ణయాలు సమీక్షించుకుంటూ ముందుకు పోవడం కూడా కొత్త కాదు. దానికి గొప్ప ఉదాహరణ అంటే ఇది ఈరోజు పేపర్, నిన్నటిది కాదు, మొన్నటిది కాదు, ఈరోజు పేపర్. ఈరోజు పేపర్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ఒకవైపు, ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ప్రియాంక గాంధీ గారు ఇంకొక వైపు కలిసి ఉన్న ఫోటో ఇది. ఈ ఫోటోలో వారు ఏం పెట్టినారంటే కాంగ్రెస్లోకి యూపీ బీజేపీ ఎంపీ. ఇది నిన్న ఈరోజు వార్త, నిన్న జరిగిన సంఘటన, ఈరోజు వార్త. ఆ ఎంపీ గారి పేరు 2014లో బీజేపీ తరఫున లోక్సభకు పోటీ చేసి బైరేచ్ నియోజకవర్గం నుంచి ఎంపికైన సావిత్రిబాయి ఫులే వారు నిన్న కాంగ్రెస్లో చేరారు. ఇది ఫోటో, ఈరోజు ఫోటో, నిన్నటిది కాదు, మొన్నటిది కాదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న కొన్ని మాటలు మాట్లాడినారు. కేసీఆర్ గారు ఇద్దరు ఎమ్మెల్యేలని ఎంత కొన్నారు అని మాట్లాడారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మేము కూడా నీలాగ చాలా మాట్లాడగలం మాట్లాడాలనుకుంటే. మరి మీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఈ బీజేపీ ఎంపీని ఎంత కొన్నారో అది కూడా దయచేసి మీరు చెప్పండి. ఈ కొనుగోళ్ళు అంగట్లో సరుకులాగా, పశువుల సంతలో పశువుల్లాగా, ఎమ్మెల్యేలు పార్టీ మారితే లేదా ఎంపీలు పార్టీ మారితే మీరు చేసిన కుసంస్కారమైన, వికారమైన, చాలా దుర్మార్గమైన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నేను వాటిని తీవ్రంగా గ్రహిస్తూ ఉన్నాను, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఈరోజు మీ పార్టీ అధ్యక్షుడు, మీ ప్రధాన కార్యదర్శి సమక్షంలోనే ఒక భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ ఎంపీ ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి అక్కడ కూడా మీరు ఇదే విధానాన్ని అవలంబించారా చెప్పాలని కోరుతా ఉన్నా. రెండవది, మొన్న 2018 డిసెంబర్ మాసంలో తెలంగాణ రాష్ట్రానికి శాసనసభకు ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో గెలిచిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మీ పార్టీలో చేరారు. మరి ఆయన ఎంత కొన్నారు? అదే రకంగా మొన్న శాసనసభ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు యాదవరెడ్డి గారు, భూపతిరెడ్డి గారు పార్టీలో, మీ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు మీ పార్టీలో చేరారు. మరి వారిని ఎంత కొన్నారు? దానికంటే కొద్దిగా ముందు, ఒక 6 నెలల ముందు తెలుగుదేశం పార్టీలో 2014లో గెలిచిన తర్వాత మీ పార్టీలో ఈరోజు మీ పార్టీలో ఒక బాధ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు చేరారు. మరి ఆయన ఎంత కొన్నారు? ఇవన్నిటి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వివరణ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే గిరిజన శాసనసభ్యులిద్దరు చేరితే వారిని, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా చాలా అహంకారంతో, దుర్మార్గంగా, చాలా తీవ్రమైన దురహంకారంతో చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేశారో దీన్ని నేను తప్పుపడతా ఉన్నాను. ఇంకొక మాట కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నాను. నిన్న మీతో పాటు ధర్నాలో మునుగోడు శాసనసభ్యుడు, మీ సిఎల్పి సభ్యుడు రాజగోపాల్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు. వారు బయటకు వచ్చి బాహాటంగానే పత్రికలకు చెప్పినారు. ఏమని? మా పార్టీలో జోష్ లేదు, నాయకత్వంలో చేవదచ్చింది, ఈ నాయకత్వం వల్ల ఏమీ అయ్యేది లేదు, పోయేది లేదు, ఈ నాయకత్వాన్ని మారిస్తే తప్ప పార్టీ బాగుపడదని చెప్పినారు.
మరి మీ శాసనసభ్యుడే బాహాటంగా మీ నాయకత్వంలో పార్టీలో చేవదచ్చింది, మా భవిష్యత్ అగమ్యగోచరం అయ్యింది, కాబట్టి మా రాజకీయ భవిష్యత్తు మేము వెతుకుంటున్నామనే మాట రాజగోపాల్ రెడ్డి గారు ఈరోజు మీ శాసనసభ్యుడిగానే చెప్తున్నప్పుడు మీరు ఇంకా ఇతర శాసనసభ్యులు మీరెట్లా నిందిస్తారని నేను అడుగుతా ఉన్నా. మీ నాయకత్వంలో సమర్థత లేక, మీ నాయకత్వం పట్ల మీ శాసనసభ్యుల్లోనే విశ్వాసం లేక, వారి రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించుకొని, వారి ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచించుకొని, అందులో ముఖ్యంగా ఆదివాసీలు గిరిజనులకు సంబంధించిన ముఖ్యమైన సమస్యల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రకటన, ఆయన నిబద్ధత చూసిన తర్వాత మేము ఆయనతో కలిసి నడుస్తామని చెప్పి ఇద్దరు శాసనసభ్యులు చెప్తే, అవసరమైతే రాజీనామాలు చేసి మళ్ళీ టీఆర్ఎస్ బీఫామ్ మీద కొట్లాడతామని చెప్తున్నప్పుడు ఎందుకు ఈ దుర్మార్గమైన దురహంకారపూరితమైన వ్యాఖ్యలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. శాసనసభకు, ప్రజాస్వామ్యానికి ఏదో చేయకూడని నష్టం ఏదో కేసీఆర్ గారు చేసినారని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మొన్ననే చంద్రబాబు నాయుడు గారితో మీరు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని చట్టపట్టాలు వేసుకొని గల్లి గల్లి తిరిగినారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో 26 మంది వైఎస్ఆర్సిపి శాసనసభ్యుల్ని ఆయన పార్టీలో చేర్చుకోలేదా? చేర్చుకున్నప్పుడు మరి ఆ రోజు మీకు ప్రజాస్వామ్యానికి కలంకమని, ఎమ్మెల్యేలు కొన్నారని ఇంకోటని మీకు అనిపించలేదా? ఇది మాత్రమే కాదు, ఇంకొక అడుగు వెనక్కేసిపోతే వెనక్కి 2005-06 ప్రాంతంలో టీఆర్ఎస్ శాసనసభ్యుల్ని కాంగ్రెస్లో మీరు కలుపుకోలేదా? ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని రాజీనామా చేయించి మీ బీఫామ్ మీద పోటీ చేయించారా? చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడే ముందు 1-4 సార్లు ఆలోచించుకొని మాట్లాడితే మంచిదని చెప్పి గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకోటి, ఈ రకంగా మాట్లాడడం వల్ల ప్రజల్లో కొనుగోళ్ళని, కొన్నారని, అమ్ముడు పోయినారని మాట్లాడడం వల్ల ప్రజల్లో రాజకీయ వ్యవస్థ ప్రతిష్టను మనమే దిగదార్చుకునే వాళ్ళం అవుతా ఉన్నాం. ఇది ఎంతవరకు మంచిదో మీరు ఆలోచించండి. మీ నాయకత్వం పట్ల విశ్వాసం కోల్పోయి మీ వల్ల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ భవిష్యత్ అంధకారం అనే ఒక విషయాన్ని అర్థం చేసుకొని ప్రజల్లో పలుకుబడిపోయింది, కాంగ్రెస్కు ఇక్కడ భవిష్యత్తు లేదు అనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇద్దరు శాసనసభ్యులు పార్టీ మారితే దాన్ని ఈ రకంగా చాలా దుర్మార్గంగా చిత్రీకరించే ప్రయత్నం మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో ఇది మంచిది కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మరి మీరు చేసిన వ్యాఖ్యలకు మీరే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. మీకు ఈరోజు బీజేపీ ఎంపీ ఈరోజు చేరారు మీ పార్టీలో, రాహుల్ గాంధీ సమక్షంలో, ప్రియాంక గాంధీ సమక్షంలో, అక్కడ కూడా కొనుగోలు చేశారా? విశ్వేశ్వరరెడ్డిని, యాదవరెడ్డిని, భూపతి రెడ్డిని, రేవంత్ రెడ్డిని కొనుగోలు చేశారా? మరి ఏం చేశారో అది కూడా చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ వ్యాఖ్యలు మంచిది కాదు అనే మాట కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ నేను మేము ముందు నుండే చెప్తా ఉన్నాం. తప్పకుండా ప్రజల ఆదరణ మాకుంది కాబట్టి ముమ్మాటికి ప్రజా విశ్వాసంతోనే మేము శాసనసభను కూడా, ప్రజలపైన ఉన్న అచంచలమైన విశ్వాసంతోనే శాసనసభను కూడా ముందస్తుగానే రద్దు చేసి పోతా ఉన్నామని చెప్తే కూడా ఆ రోజు కూడా ఇట్లాంటి పిచ్చి ప్రేలాపనలే పేలినారు. పేలిన తర్వాత ప్రజలు తీర్పిచ్చారు, విస్పష్టమైన తీర్పునిచ్చినారు. ఇచ్చిన తర్వాత కూడా ఇదే రకమైన మాటలు కొనసాగడం మంచిది కాదని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరి ఈ వ్యవహారం మానుకోకపోతే తప్పకుండా ప్రజలే బుద్ధి చెప్తారనే మాట కూడా మళ్ళొకసారి వారికి తెలియజేస్తూ ధన్యవాదాలు. మళ్ళీ నేను అదే అన్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొంటున్నారు అనే మాట ఇక్కడ ఎవరు అంగడి సరుకు లేరు బ్రదర్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో మా పార్టీ శాసనసభ్యులను మరి ఆయన కొన్నారా? ఆయన చెప్పాలి, మళ్ళీ అదే చెప్తా ఉన్నా. ఇంకోటి కూడా నేను మొన్న మీకు శాసనసభలోనే శాసనసభ సమావేశాల సందర్భంగానే మనం టీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్లో కూర్చున్నప్పుడు నేను ఆ రోజు కూడా చెప్పాను, శాసన మండలి ఎన్నికల్లో 5-5 గెలుచుకునే శాసనసభ్యుల సంఖ్య మాకు ఆల్రెడీ ఉన్నది, ద్వితీయ ప్రాధాన్యంతో మేము బ్రహ్మాండంగా గెలుచుకునే పరిస్థితి ఆటోమేటిక్గానే ఉన్నది, కాబట్టి కొత్తగా మేము ఎవరినో ఇంకా ఈ ఎన్నికల కోసం ఆహ్వానించాల్సిన అవసరం లేదు. వారు రాజకీయ భవిష్యత్తు, ఇప్పుడు మొన్న శాసనసభలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆదివాసీలు, గిరిజనులు, పోడు భూముల సమస్యలు. నేనే స్వయంగా అక్కడికి వెళ్ళి ఆయా ప్రాంతాల్లో ముఖ్యమంత్రిగా సమీక్షలు నిర్వహించి దీన్ని వన్స్ ఫర్ ఆల్, ఈ సమస్యని శాశ్వతంగా దీన్ని పూర్తి స్థాయిలో పరిష్కరించే బాధ్యత నాది అని కేసీఆర్ గారు చెప్పారు. కేసీఆర్ గారిని వారు అక్కడ గిరిజన శాసనసభ్యులందరూ వచ్చి కలిసిన సందర్భంగా కూడా వారితో వివరంగా దాదాపు గంటసేపు కూర్చొని ఇదే విషయం చెప్పారు. వారికి కాంగ్రెస్లో రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరం అనిపించిన తర్వాత, అక్కడ నాయకత్వం లేదని అర్థమైన తర్వాత, ప్రజల ఆదరణ కాంగ్రెస్ పార్టీ కొరవడిందని అర్థమైన తర్వాత, వారి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారు నిర్ణయం తీసుకోవడం తప్పవుతుందా? ఈరోజు మరి ఒక బీజేపీ ఎంపీ కాంగ్రెస్లో చేరారు, ఇది ఒప్పవుతుందా? అంటే రాజకీయాల్లో పార్టీ మారడం కానీ, రాజకీయాల్లో తమ భవిష్యత్తును ఆశించి ఇంకోవైపు ప్రయాణం కోర్స్ కరెక్షన్ చేసుకోవడం తప్పేం కాదే, అందులో తప్పెట్లా అవుతుంది?
చంద్రబాబు నాయుడు పార్టీ మారలేదా? చంద్రబాబు నాయుడే పెట్టించాడు తెలుగుదేశాన్ని. ఈరోజు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకుల్లో 16 మంది ఎమ్మెల్యేలు 18 మంది ఎమ్మెల్యేలు నిన్న కూర్చున్నారు. వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోనే పుట్టిన వాళ్ళు, ఎవరు పార్టీలు మారిన వాళ్ళు లేరు అందులో. కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడితే మంచిది. పార్టీ మారడమే తప్పన్నట్టు, పార్టీ మారితే అమ్ముడు పోయినట్టు. మరి వాళ్ళు ఒకసారి వాళ్ళని చూసుకోమనండి. 16 మందిలో ఎంతమంది పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు అందులో? ఇదివరకు ఏ పార్టీలో లేరా వాళ్ళు? కాబట్టి దయచేసి ఈ మాటలు మాట్లాడే ముందు సంయమనం మంచిదని విజ్ఞప్తి. మా వ్యూహం ద్వితీయ ప్రాధాన్య ఓట్లతో గెలవాలని. చూస్తారు కదా రిజల్ట్ రోజు మార్చి 12 చూస్తారు కదా, గెలుస్తామని చెప్తున్నాను 100%. ఆ రోజు చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను, మీరు చూస్తారు 12. చంద్రబాబు నాయుడు గారికి ఆయన పుత్రరత్నానికి ఒక మంచి అలవాటు ఉంది. అదేంటంటే అడ్డంగా దొరికిపోవడం, దొరికిపోయిన తర్వాత మిద్దెలెక్కి అరవడం, బుకాయించడం. అప్పుడు ఓటుకు నోటు కేసులో మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని అడ్డంగా దొరికిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా ఇట్లే రంకెళ్ళేశారు. ఏమని? మా మీద మా ఫోన్లు ట్యాప్ చేస్తారు. అంతేగాని ఏనాడు కూడా నేను కాదు అన్నదన్న మాట మాత్రం పొరపాటున కూడా అన్నాడు. ఈరోజు ఏమైంది? ఇక్కడ చాలా సిల్లిగా మాట్లాడుతున్నారు. ఏమంటారు? తెలంగాణ పోలీసులు, తెలంగాణ అధికార వ్యవస్థ ఈ ఐటీ గ్రిడ్ అనే కంపెనీ మీద దాడులు చేసింది. అయ్యా, జరిగింది ఏంటంటే ఇప్పుడు అమరావతి అనేది మీ రాష్ట్రం, మీ రాజధాని. అమరావతికి ఒక అమెరికా టూరిస్ట్ వచ్చిండు అనుకో, ఆయన పర్సు పోయిందనుకో, ఆ పర్సులో విలువైన సమాచారం ఉందనుకో, ఆ అమెరికా టూరిస్ట్ ఒక కంప్లైంట్ ఇస్తాడు పోలీసు వాళ్ళకి, అయ్యా నా పర్సు పోయిందని. కేసు ఎక్కడ పెడతారా? అమరావతిలో పెడతారా, అమెరికాలో పెడతారా? అమరావతిలో పెడతారు కదా, అమెరికా టూరిస్ట్ అని చెప్పి అమెరికాలో కేసు పెట్టరు కదా. నేను జరిగింది ఏంది ఇక్కడ? లోకేశ్వర్ రెడ్డి అనే ఒక వ్యక్తి, గతంలో ఏదో ఐటీ కంపెనీలో పనిచేసిన వ్యక్తి, నేను ఆంధ్రప్రదేశ్ పౌరుణ్ణి, ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్లో నివాసం ఉంటున్నా. ఆంధ్రప్రదేశ్ పౌరులకు సంబంధించిన సమాచారాన్ని, ఆంధ్రప్రదేశ్లో ఉండే కోట్లాది మంది పౌరులకు సంబంధించిన సమాచారాన్ని, అధికారిక సమాచారాన్ని, గవర్నమెంట్ వెబ్సైట్లో ఉండే, గవర్నమెంట్ డేటాలో ఉండే, డేటా సెంటర్లో ఉండే సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తా ఉన్నారు. ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు ఐటీ గ్రిడ్ అనే సంస్థ దీన్ని తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా లబ్ధి చేసే విధంగా ప్రైవసీ చట్టాలకు తుట్లు పొడుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల పర్మిషన్ లేకుండా ఐటీ చట్టం సెక్షన్ 66-72, ఐటీ యాక్ట్లోని ఈ రెండు సెక్షన్లు 66-72ను ఉల్లంఘించి వారు తస్కరిస్తున్నారు. ఐటీ గ్రిడ్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్సైట్లో ఉండాల్సిన సమాచారాన్ని, ప్రజల యొక్క నిక్షిప్తంగా ఉండాల్సిన సమాచారాన్ని ప్రజల అనుమతి లేకుండా, వారి పర్మిషన్ లేకుండా ఇంకొకరికి ఇవ్వకూడని సమాచారాన్ని తస్కరిస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు అని తెలంగాణ పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు తెలంగాణ పోలీసు ఏం చేయాలి? జరిగింది క్రైమ్ ఇక్కడ, ఆ సంస్థ ఇక్కడే ఉంది, ఇచ్చిన వ్యక్తి, కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఇక్కడోడు, యాక్ట్ చేయాలన్నా వద్దాం? మేము యాక్షన్ తీసుకోవాలి కదా, తీసుకున్నాం. ఏం చేశాం మేము? ఎవరైతే ఐటీ గ్రిడ్ అనే సంస్థ ఉందో, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల సమాచారాన్ని దొంగతనం చేసి వారి పర్మిషన్ లేకుండా ఆ సమాచారం మొత్తాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సేవామిత్ర అనే ఒక వెబ్ యాప్లోకి డౌన్లోడ్ చేసి దాని ఆధారంగా రేపు ఎన్నికల్లో లాభం పొందాలనుకుంటా ఉన్నారో, దాన్ని కంప్లైంట్ ఆధారంగా మేము చర్య తీసుకుందామని ఆ సోదాకి పోతే వీలు చేసింది ఏంటండి? ఇది హిందూ అనే పత్రిక, ఇది ప్రపంచవ్యాప్తంగా విజిల్ బ్లోవర్ యాక్ట్ అని ఒకటి ఉందండి, మీకు ఐడియా ఉండదు. విజిల్ బ్లోవర్ అంటే ఎవరు? ఏదైనా ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు కానీ, ఏదైనా సంస్థలు తప్పు చేసినప్పుడు కానీ దాన్ని ఎలుగెత్తి ప్రజల దృష్టికి తీసుకురావడం విజిల్ బ్లోయింగ్ యాక్టివిటీ. ఎడ్వర్డ్ స్నోడెన్ అని మీరు ఇన్ని ఉంటారు, అమెరికాలో కూడా జరిగింది విషయం, అక్కడి ప్రభుత్వం కూడా దుర్మార్గంగా వ్యవహారం చేయవద్దు. ఈ లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణలో ఒక విజిల్ బ్లోవర్గా ఆయన ముందుకొచ్చి ఒక కంప్లైంట్ చేసి, మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాకు సంబంధం, మా నా పర్మిషన్ తీసుకోకుండా నా సమాచారాన్ని, నాకు సంబంధించిన వ్యక్తిగత విషయం, కులం ఏంది, ఆయన చేసే వృత్తి ఏంది, ఆయన ఎంత సంపాదిస్తున్నాడు, ఆయన పొలిటికల్ ప్రిఫరెన్స్ ఏంది, ఇట్లాంటి వ్యక్తిగతమైన సమాచారాన్ని, గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని బహిరంగంగా బాహాటంగా దోపిడీ చేసి ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేట్ పార్టీలకు, రాజకీయ పార్టీలకు చేరవేస్తూ ఉంది అని ఆయన షికాయత్ చేస్తే మేము యాక్ట్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారండి? ఇగో ఇది జరిగింది, డేటా బ్రీచ్, విజిల్ బ్లోవర్ అబ్యూజ్డ్ బై ఆంధ్ర పోలీస్. ఆంధ్ర పోలీసులకు తెలంగాణలో ఏం పనండి? జరిగింది నేరం ఇక్కడ, ఆ సంస్థ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ, జ్యూరిస్డిక్షన్ ఎవరిది? తెలంగాణ పోలీస్. నేరమే జరగకపోతే, తప్పే చేసి ఉండకపోతే ఇంత భయం ఎందుకండి? ఆంధ్ర పోలీసులు వచ్చి లోకేశ్వర రెడ్డి ఇంటి మీద దాడి చేసి, ఇష్టం వచ్చినట్టు తిట్టి, నోటికొచ్చినట్టు దుర్భాషలాడి,
ఏం పని ఆంధ్ర పోలీస్కి ఇక్కడ? నాకు అర్థం కాదు. ఒక విజిల్ బ్లోవర్ ఇంటికి వెళ్ళి నేరుగా దాడి చేయవచ్చా? తప్పు కాదా? అది తప్పు చేసింది, దొంగతనం చేసింది తెలుగుదేశం పార్టీ. వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన అధికారంలో ఉండే ప్రభుత్వమే ఆ సమాచారాన్ని పార్టీకి చేరవేస్తుంటే దీన్ని ఏ రకంగా చూడాలండి? కేసులు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండే బాధ్యులను వారి మీద కఠినంగా చట్టం ప్రకారం చర్య తీసుకోవాలా? చేసింది తప్పు, పైపెచ్చు దొంగకు నోరెక్కువ అని, ఉల్టా చోరుకు ఉల్టా చోరు కొత్తవాళ్ళకు డాంటే అని తెలంగాణ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. సిగ్గుండాల చంద్రబాబు నాయుడికి, ఆయన ప్రభుత్వానికి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాలి ఈరోజు. ఇట్లాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి, మీకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని మీ పర్మిషన్ లేకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీకి సంబంధించిన కొన్ని సంస్థలకు అమ్ముకుంటున్నారో మరి అప్పనంగా ఇస్తున్నారో నాకు తెలియదు, కానీ అట్లాంటి ముఖ్యమంత్రి కొనసాగడం ఇంకా నైతికమైన ఆయనకి ఏమైనా నైతిక బాధ్యత సిగ్గు ఏమైనా ఉంటే నిజానికి ఆయన విచారణకు ముందుకు రావాలి, ఆలోచించుకోవాలి. ఆయన ఏం చేస్తున్నారని చూడండి. ఏపీ కాబ్స్ అబ్స్ట్రక్ట్ టీఎస్ కౌంటర్ పార్ట్స్, ఇదే పద్ధతి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి తెలంగాణ పోలీసులను హైదరాబాద్లో అడ్డుకోవచ్చా? ఇది పద్ధత? విచారణ చేయనివ్వరా? ఆయన దాచేది లేకపోతే భయం ఎందుకండి? నేను అడుగుతా ఉన్నా, ఐటీ గ్రిడ్ అనే సంస్థ ఏమి తప్పు చేయకపోతే భయం ఎందుకు నీకు? ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ వ్యక్తుల మీద ఐటీ దాడులు అయితే, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు అయితే క్యాబినెట్లో చర్చిస్తారు. హైదరాబాద్లో ఐటీ గ్రిడ్ అనే సంస్థ మీద ఇక్కడ హైదరాబాద్లో ఉండే ఒక పౌరుడు కంప్లైంట్ ఇస్తే తెలంగాణ పోలీసులు సైబర్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం వారి మీద చర్య తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉలిక్కిపడుతుంది. ఎందుకు? తప్పు చేయకపోతే భయం ఎందుకు? విచారణ ఎదుర్కోవడానికి భయం ఎందుకు పడాలి? కోర్టుకి ఎందుకు వెళ్ళాలి? అంటే ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇంకొక మాట కూడా నేను చెప్పాలి. నేను కంప్యూటర్ నేనే కనిపెట్టినా అని చెప్పుకుంటాడు చంద్రబాబు నాయుడు. మరి ఆ కంప్యూటర్లో ఉండే డేటాను ఈ రకంగా దొంగతనం చేయడం ఎంతవరకు న్యాయం అండి? ఆంధ్రప్రదేశ్ ప్రజల పర్మిషన్ తీసుకున్నారా మీరు? 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మి ఆధార్తో సహా ఇచ్చిన ప్రతి సమాచారాన్ని ఈరోజు ఐటీ గ్రిడ్ అనే సంస్థకి ఇవ్వమని చెప్పి పర్మిషన్ ఇచ్చారు ఎవరన్నా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాలి. ఇట్లాంటి దుర్మార్గమైన ప్రభుత్వం, ఇలాంటి అరాచకాలు చేసే ప్రభుత్వం, ఆ పార్టీ ఎంతవరకు విశ్వాసం వారి మీద వ్యక్తం చేయాలి, చేయకూడదు అనేది ఆంధ్ర ప్రజల విచక్షణకు సంబంధించిన అంశం. కానీ తెలంగాణ పోలీస్ మాత్రం పక్షపాతం లేకుండా ఒక కంప్లైంట్ వస్తే దాని మీద యాక్ట్ చేశారు. అక్కడ దొంగతనం జరిగిందా లేదా అనేది నిర్ధారించుకోవడానికి ఆ కార్యాలయానికి పోయినారు. అంతే తప్ప ఇందులో ప్రభుత్వం చేసింది, తెలంగాణ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, కేసీఆర్ గారు చేసింది ఏమీ లేదు, ఏ మంత్రి గారు చెప్పింది ఏమి లేదు. ఒక పోలీస్ కంప్లైంట్ వచ్చింది సైబరాబాద్ పోలీసులకి, వారు యాక్ట్ చేశారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 66 and 72 ప్రకారం ఉల్లంఘన జరిగిందంటే సంస్థ మీద విచారణ జరిపారు. ఒకవేళ తప్పేం లేకపోతే క్లీన్ చిట్ కూడా ఇస్తారు, భయపడాల్సిన అవసరం లేదు. కానీ విచారణకే భయం ఎందుకు? ఎందుకు ఈ మిద్దెలెక్కి ఎరవడం, గొంతులెక్కి ఎరవడం? గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ అంట డేటా దొంగతనం చేసిందంట. మాకి మేమేం చేసుకుంటాం మీ డేటా? మాకు అవసరమే ఉంది మీ డేటాతో బాబు. టీడీపీ నేతలకి చంద్రబాబు నాయుడు గారు మొదలు కంప్యూటర్ కనిపెట్టిన అన్నాడు, ఇప్పుడేమో ఈవీఎంలు అంటే భయపడుతున్నాడు. అసలు విషయం ఏంటంటే ప్రజల్లో పరపతి పోయిన తర్వాత లాస్ట్ చేసే పనికిమాల కార్యక్రమాలు ఇవి. ప్రజల్లో పరపతి పోయి, ప్రజల్లో ప్రతిష్ట తగ్గిపోయి, పలుకుబడి తగ్గిపోయి దింపుడు గల్ల మాష మాదిరిగా ఈరోజు కేసీఆర్ గారి మీదనో, టీఆర్ఎస్ మీదనో, తెలంగాణ ప్రభుత్వం మీదనో దుమ్మెత్తి పోస్తే ఆంధ్ర ప్రజల్లో ఏమైనా సానుభూతి దొరుకుతుందేమో అనే చిల్లర ప్రయత్నం. ఈ చిల్లర ప్రయత్నాలు, ఈ చిల్లర మల్లర వేషాలతోని చంద్రబాబు నాయుడు గారు కోల్పోయిన ప్రతిష్టను సాధించుకోలేరు. ఆయన ఎన్ని చిల్లర వేషాలు వేసినా, ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా జరగవలసింది జరిగి తీరుతుంది. పని ఏమన్నా చేస్తుంటే 5 ఏళ్ళు ఒక ప్రభుత్వం చేస్తే, ఇక ఫలానా పని నేను చేసిన కాబట్టి నాకు ఓటేయండి అని అడగాల. పాపం అది లేదు, చేసిందేమీ లేదు బిల్డప్ తప్ప. అమరావతి అన్నారు, గ్రాఫిక్స్ చూపెట్టారు, ఆడ ఏమీ లేదు. కాబట్టి ఇవన్నీ అర్థమైన తర్వాత, మీ డొల్లతనం అర్థమైన తర్వాత, ఆంధ్ర ప్రజలు బుద్ధి చెప్తారనే విషయం అర్థమైన తర్వాత, లేనిపోని ఒక ఉద్వేగాన్ని రెచ్చగొట్టి ఏదో పబ్బం గడుపుకోవాలనే చిల్లర ప్రయత్నం తప్ప, నేను క్లియర్గా అడుగుతా ఉన్నా, మీరు దొంగతనం చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రజల సమాచారాన్ని మీరు దొంగతనం చేసి ఐటీ గ్రిడ్ అనే సంస్థకు అప్పగించకపోతే, మీ పార్టీ యొక్క తొత్తులకు అప్పగించకపోతే నీకు భయం ఎందుకు? హైదరాబాద్లో సంస్థ కేంద్ర కార్యాలయం ఉంది, ఐటీ గ్రిడ్ అనే సంస్థ. ఆ కంప్లైంట్ ఇచ్చిన పౌరుడు హైదరాబాద్లో ఉన్నాడు, లోకేశ్వర్ రెడ్డి. మరి అట్లాంటప్పుడు హైదరాబాద్ పోలీసులు యాక్షన్ తీసుకోవాలని వద్దా? అసలు ఆంధ్ర పోలీసులకు ఇక్కడేం పని? అంటే మీకు ఐడియా లేనట్టుంది. ఉమ్మడి రాజధాని కానీ ఇక్కడ జ్యూరిస్డిక్షన్ తెలంగాణ పోలీస్, తెలుసుకోవాలి అది. దయచేసి చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి, మీరు కూడా తెలుసుకోవాలి. Why would we threaten anybody? You can check with, see, if we had threatened any people of Andhra origin in Hyderabad, do you think we would have won 18 out of the 22 seats here?
ఇక్కడ మాకు ఆంధ్ర ప్రజలు ఓట్లు వేయలేదా, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వేయలేదా, మొన్న ఎన్నికల్లో వేయలేదా? చంద్రబాబు నాయుడు ఈజ్ ట్రయింగ్ టు ఇవోక్ ఎమోషన్స్, ఈజ్ ట్రయింగ్ టు ప్రొవోక్ ప్యాషన్స్ అమాంగ్ పీపుల్. అన్ఫార్చునేట్లీ హీ విల్ నాట్ సక్సీడ్. అన్ఫార్చునేట్లీ ఫర్ హిమ్, హిజ్ స్ట్రాటజీ ఆఫ్ వాంటింగ్ టు ప్రొవోక్ పీపుల్ విల్ నెవర్ వర్క్ బికాస్ పీపుల్ హవ్ సీన్ త్రూ ద డిజైన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ద లాస్ట్ 5 years ఈజ్ నాట్ డన్ ఎనీథింగ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దేర్ ఫోర్ వాట్ ఎవర్ లాస్ట్ రిచ్ ఎఫర్ట్స్ ఈస్ మేకింగ్, ఇట్ ఈస్ నాట్ గోన్ టు వర్క్. ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద వైల్ ఐ హావ్ బీన్ క్వశ్చనింగ్ అండ్ వన్ థింగ్ అలోన్. అండ్ ఐ రిక్వెస్ట్ మీరు అందరూ జర్నలిస్టులు, మిత్రులు, మీరు ముఖ్యంగా సమాచారానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు మీరు చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని పార్టీలకు అప్పనంగా అప్పచెప్పడం, అమ్ముకోవడం, ఇది మంచిదా కాదా? ప్రజలు అనేటప్పుడు అందులో మీరు నేను కూడా ఉంటాం, మర్చిపోకండి. మీరు మీకు ఒకవేళ ఆంధ్రాలో ఓటుంటే, మీకు ఆంధ్రాలో ఆధార్ కార్డు ఉంటే, మీ బంధువులకు ఉంటే, వాళ్ళ సమాచారం ఈరోజు తెలుగుదేశం పార్టీ యాప్లోకి ఎట్లా పోయింది? వాళ్ళ అనుమతి లేకుండా అడగండి. దయచేసి సేవామిత్ర అనే యాప్కి ఎవరిచ్చారు అధికారం? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిందా? ఎవరిచ్చారు? ముఖ్యమంత్రి ఇచ్చాడా పర్మిషన్? ఎట్లా పోతుంది అందులోకి? కాబట్టి ఇది దాన్ని ఒకరు క్వశ్చన్ చేస్తే, క్వశ్చన్ చేసిన వ్యక్తి మీద దాడి చేసి, ఇక్కడ చట్టాన్ని సరిగ్గా అమలయ్యే విధంగా చూస్తున్న తెలంగాణ పోలీసుల మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేయడం, ఇది చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలిగిన పని. అడ్డంగా దొరికినా, రెడ్ హ్యాండెడ్గా దొరికినా, మిద్దెలెక్కి అరవడం, గొంతెక్కి అరవడం, ఆయన పాపం ఆయన మాట్లాడితే రాసే రెండు పేపర్లు ఉన్నాయి కాబట్టి ఏది పడుతుంది మాట్లాడతాడు, ఏది పడుతుంది రాయించుకుంటాడు. దానికంటే మేము చేయగలిగిందండి. ఓకేనా? మాకు ఇప్పుడు 16-17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. దానిలో ఏముంది? వాళ్ళందరూ ఉంటారు, ఉన్నారు, మేమేం అనలేదే. ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇంకో ఎమ్మెల్యేలని కాదు బ్రదర్, మాకు అన్ని పార్టీల నుంచి ఇప్పుడు ఈ ఎన్నికల తర్వాత చేరికలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఉన్నాయి, జిల్లా స్థాయిలో ఉన్నాయి, రాష్ట్ర స్థాయిలో కూడా ఉన్నాయి. అందులో చాలామంది ఇతర పార్టీలు, బీజేపీ నుంచి ఉన్నారు, కాంగ్రెస్ నుంచి ఉన్నారు, తెలుగుదేశం నుంచి ఉన్నారు, అందరూ చేరుతున్నారు. ఇప్పుడు ఏదైనా రాజకీయ పార్టీ నేను వచ్చి నీ పార్టీలో చేరుతా అంటే వద్దంటారా బ్రదర్? అక్కడ ఉండే పరిస్థితిని బట్టి అక్కడ అంతా లోకల్గా ఓకే అని కూడా చేర్చుకుంటారు. పాయింట్ ఏంటంటే, దాన్ని అమ్ముడు పోయినామని చెప్పి, అమ్ముడు పోయినామని చెప్పి, ఎంత గొన్నామని చెప్పి మాట్లాడితే మరి మేము కూడా అడగాల్సి వస్తుంది. ఎవరు ఎంత కొన్నారు ఏందని మేము కూడా అడగాల్సి వస్తుంది. ఆలోచించుకుని మాడితే మంచిది. వాళ్ళే చెప్పారు కదా బ్రదర్, నేను కొత్తగా చెప్పేది ఉంది. వాళ్ళు ఓపెన్ లెటర్లోనే చెప్పారు, అవసరమైతే రాజీనామా చేస్తామని చెప్పారు. అవసరమైతే వాళ్ళు కేసీఆర్ గారితో ఒకసారి ఆ పార్టీలో చేరిన తర్వాత, మా పార్టీలో మా పార్టీ అధ్యక్షుడు ఆలోచన మేరకు మా వ్యూహం మాకుంటుంది కదా. నువ్వు చాలా లేటుగా వచ్చినావు రమణ, ఇప్పటిదాకా గంటసేపు మాట్లాడి, ముందుగా రాలేదు, నువ్వు ఆఖరికి వచ్చినావు. అది మా పార్టీ అధ్యక్షులు నిర్ణయించాల్సిన విషయం, వారు నిర్ణయిస్తారు. నేనేమంటున్నా అంటే ఆలోచిస్తూ ఉన్నాం, ఎందుకంటే జనరల్గా అయితే ఉపాధ్యాయ ఎన్నికలు కానీ లేదా గ్రాడ్యుయేట్ ఎన్నికలు కానీ అందులో పార్టీ గుర్తులు ఉండవు, పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నిక కాదు కాబట్టి పెట్టాలా వద్దా అనేది ఇంకా మేము అనుకోలేదు. అల్టిమేట్గా ఒకవేళ పెట్టాల్సి వస్తే మా పార్టీ అధ్యక్షులు ప్రకటిస్తారు, బట్ ఇప్పటికైతే ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ పార్టీ రహితంగా జరిగే ఎన్నికలను అదే రకంగా ఉంచితే మంచిదనే ఒక ఆలోచన అయితే ఉంది. సీ, డేటా థెఫ్ట్ చేసిన వాళ్ళు సిగ్గుపడాలి ముందు. లెట్ లోకేష్ అండ్ లెట్ చంద్రబాబు నాయుడు అక్సెప్ట్ దట్ దేర్ హెస్ బీన్ అ డేటా థెఫ్ట్, విచ్ ఇస్ అ ఫ్యాక్ట్. ఒకవేళ డేటా థెఫ్ట్ జరగలేదంటే విచారణకు రమ్మనండి, ముందుకు ఎందుకు భయం? 18 కేసుల్లో స్టే తెచ్చుకున్నారు, ఇందులో కూడా మళ్ళీ పోయి స్టే తెచ్చుకోవడమో ఏదో కూడా కోర్టులలో పోయి అడుక్కోవడం తప్ప భయం ఎందుకైనా నాకు అర్థం కాదు. దొంగతనం చేసిన వాడు భయపడాలి, దొంగతనం చేయకపోతే నీకు భయం ఎందుకు? స్ట్రైట్ క్వశ్చన్ చెప్పు నువ్వు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సమాచార పర్మిషన్ తీసుకున్నావా? లోకేష్ చెప్పాలి దీనికి. ఆంధ్రప్రదేశ్ ప్రజల పర్మిషన్ తీసుకొనే నువ్వు ఐటీ గ్రిడ్ అనే సంస్థకు మీ సేవా యాప్లోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఎవరెవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి సమాచారాన్ని మొత్తం టీడీపీ యాప్లోకి తోయమని నువ్వు చెప్పావా, లేక చంద్రబాబు నాయుడు చెప్పారు? ఎవరు చెప్పారు? మరి చెప్పిన మాట నిజమైతే నువ్వు శిక్షారూఢుడు కాదా? హ్యాస్ దేర్ బీన్ అ డేటా థెఫ్ట్ ఆర్ నాట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ లోకేష్ క్లారిఫై దాట్. ఇఫ్ దేర్ హెస్ బీన్ అ డేటా థెఫ్ట్ దెన్ యూ షుడ్ ఫేస్ ది మ్యూజిక్. లేని పక్షంలో ఐటీ గ్రిడ్ అనే సంస్థ కేంద్ర కార్యాలయం ఇక్కడ ఉంది, కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఇక్కడ ఉన్నది. మరి అదే చెప్తున్నా కదా బ్రదర్, ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, అమెరికా నుంచి ఒక టూరిస్ట్ వచ్చి అమరావతిలో తిరుగుతున్నాడా, అమరావతిలో పర్సు పోయింది, ఎక్కడికి వెళ్ళి కంప్లైంటు? కాక ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్? అమరావతిలో ఇస్తావు కదా, యాక్షన్ ఎవరు తీసుకోవాలి? అమరావతి పోలీసు వాళ్ళే కదా. మరి కేసు ఎక్కడ కావాలి? అమరావతిలోనే కదా. కానీ డేటా క్రెడిట్ కార్డు మొత్తం అమెరికాది కాబట్టి అమెరికాలో అయితే పెట్టావు కదా కేసు. కాబట్టి ఇక్కడనే ఆ సంస్థ యొక్క సర్వర్లు కానీ డేటా మొత్తం ఇక్కడనే ఉంది, ఉల్లంఘన జరిగిందని కంప్లైంట్ ఇక్కడే వచ్చింది, యాక్షన్ కూడా ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. ఆంధ్రాకు బదలాయించాలంటారు, దొంగతనం చేసిన దగ్గర కేసు బదలాయిస్తారు, ఎవరైనా దొంగ విచారణ చేస్తాడా? నువ్వు చెప్పు నాకు, నీ మీద నేను ఆరోపణ పెడుతున్నా నువ్వు దొంగవని, మళ్ళీ నీకే అప్ప చెప్తున్నా కేసు వచ్చి.
అది చేయవచ్చునా? విఘ్నతో పనేనా? విఘ్నతో గుండె పనేనా? కాబట్టి దొరికిపోయిన తర్వాత బుకాయించడం కాదు, దమ్ముంటే విచారణ ఎదుర్కోండి. ఎదుర్కొని మీరు తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోండి. కడిగిన ముత్యాలలాగా ఇద్దరు బయటికి రండి. ఎవడొద్దన్నాడు? లెట్ దెమ్ స్టాండ్ అప్ ఫర్ స్క్రూటినీ ఆర్ ప్రోబ్ బ్రదర్, ఇఫ్ దే హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్. తప్పు చేయకపోతే భయం ఎందుకు, జంకెందుకు? తప్పు చేసిన వాడే కదా ఈ టైప్లో అరుస్తాడు. ఇంకా కావాలంటే ఆధారాలు ఉన్నాయి, నవ్వుతారు మీరు చూస్తే. పాపం నిన్నటి నుంచి చాలా కష్టపడుతున్నది తెలుగుదేశం పార్టీగో. ఏం చేస్తున్నారంటే వాళ్ళు ట్విట్టర్లో ఫేస్బుక్లో లేని ప్రొఫైల్స్ సృష్టించారు, డమ్మీ ప్రొఫైల్స్గో. మీకు చూపెడతాయి ప్రొఫైల్ అన్నీ, మీకు ఇచ్చిపోతా కావాలంటే చూసుకోండి. పాపం వీళ్ళందరూ పెయిడ్ ఉంటారు కొంతమంది, అలా వాళ్ళని పెట్టి రోబోట్స్ని పెట్టి తెలంగాణ గవర్నమెంట్ ఏదో దొంగతనం చేసిందని చెప్పి పాపం గొంతు చించుకొని అరుస్తూ ఉన్నారు. దొంగతనం చేసింది మీరు నాయన, దొంగతనం చేయలేకపోతే రుజు ఇది చూసుకోండి కావాలంటే. ఐ షో యూ ఆల్ దిస్. మీరు నిన్నటి నుంచి కష్టపడుతూ ఉన్నారు పాపం, డబ్బులు ఇచ్చి కొంతమందిని పెట్టించుకొని సోషల్ మీడియాలో వాళ్ళతో బదనాం చేయించే క్యాంపెయిన్ ఒకటి నడుపుతూ ఉన్నారు. ఇవన్నీ నడవవు, ఈ స్టంట్లు, ఈ గేమ్లు. ఒకప్పుడు పాపం ఈ సోషల్ మీడియా లేనప్పుడు, ప్రజలకు ఏం తెలియనప్పుడు నడిచింది చంద్రబాబు నాటకాలు, కానీ ఇంకా నడవవు. చూస్తావు.